జయీ భవ విజయీ భవ. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, స్నేహితులు, వైఎస్ఆర్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. విజయాలు అందిపుచ్చుకొని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నమ్మి అప్పలరాజు, 67వ వార్డ్, వైఎస్ఆర్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ఇచ్చిన మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆటో వర్కర్స్ కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 10,000 ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఆటో ర్యాలీలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని కేకే రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ప్రజా సంకల్పయాత్ర సమయంలో కానీ ఏదైతే ప్రజల కష్టాలు విని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆయన ప్రజా సంకల్పయాత్ర సమయంలో వారందరికీ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీ కష్టాలు నేను విన్నాను, నేనున్నాను అని. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కంటే మిన్నగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నవరత్నాల విషయంలో కానీ ఆ రోజు కొన్ని వర్గాల వారికి, కొన్ని సామాజిక వర్గాల వారికి, కార్మికులకి, రైతులకి, కర్షకులకి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయడంలో చిత్తశుద్ధితో, నిబద్ధతతో, నిజాయితీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్ల విషయంలో కానీ, విద్యార్థులకు ఉపాధి కల్పనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికారం చేపట్టిన 3 నెలల కాలంలోపే లక్షలాదిగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, ప్రతి జిల్లాలోనూ కూడా 10,000 మందికి తగ్గకుండా ఉద్యోగాల కల్పన చేపట్టడం జరిగింది. అందులో 134,000 ప్రభుత్వ ఉద్యోగాలు, సుమారు 250,000 పైగా ఒప్పంద పత్రాల ద్వారా, వార్డు వాలంటీర్ల నియామకం ద్వారా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడంతో పాటు ఆ నిరుద్యోగ యువతకి